పోలవరం న్యూస్వర్గ తెలుగు యువత అధ్యక్షులు గణన సురేంద్రనాథ్ చౌదరి తన పుట్టినరోజు సందర్భంగా కుక్కునూరు వేలేరుపాడులోని వరద బాధితులకు బియ్యం కందిపప్పు అందజేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు లోకేష్ బాబు ఆదేశాల మేరకు పోలవరం ఇన్ఛార్జ్ బోరకం శ్రీనివాసరావుతో కలిసి గత వారం రోజుల నుంచి ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు నిర్వహిస్తున్నట్లు తన వంతు సహాయంగా తన పుట్టినరోజు సందర్భంగా 200 కుటుంబాలకు బియ్యం కందిపప్పు అందిస్తున్నట్లు తెలిపారు. వరద బాధితులకు సహాయక చర్యలు నిర్వహించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని, అక్కడి ప్రజలు ఆహారం ఆశ్రయం లేకుండా ఇబ్బందులు పడుతుంటే వాళ్లను పట్టించుకోవడం లేదని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎల్లిన జగన్, కిషోర్, జడ్జివరపు, ఉండి కిషోర్, దుర్గసాయి, తాళ్ల దుర్గారావు, వెంకటకృష్ణ మొవ్వ, లక్ష్మణ్ రావు, గంగాధర్, నరేంద్ర, పవన్, రామకృష్ణ, నాగు తదితరులు పాల్గొన్నారు. అయినా కట్టరా దీని కొట్టి వేసి కట్టు. సందర్భంగా ఏలేరుపాడు కుకునూరు ముంపు గ్రామాల్లో నా వంతు ఉడతా సాయంగా, ఎందుకంటే గత వారం రోజులుగా అక్కడ జరుగుతున్న పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. అధికార పార్టీ ఏ రకమైన చర్యలు తీసుకుంటలేదు. కావున మా కన్వీనర్ బొరగం సింగ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు యువతంతా గత వారం రోజులుగా బొరగం శ్రీనివాసరావు గారు గారి చక్కటి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ దరిద్రమైన గవర్నమెంట్ అక్కడ ఏ రకమైన సహాయకారులు చేయక ప్రజలు నానా ఇబ్బందులు పడతా ఆ మురికి కంపులో జ్వరాల రొప్పులతో తిండి లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. సో ఈరోజు నా జన్మదిన సందర్భంగా నా ఉడత సాయంగా వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయించున్నాను.